అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ రైతు భరోసా 2023 మొదటి విడతకు సంబంధించి 5,500 రూపాయలను మరో 2 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ అనేది పెట్టి ప్రకటించడం జరిగింది. ఇక ఎవరెవరికి డబ్బులు వేస్తారు, ఎవరికి డబ్బులు వేయరు, ఎప్పుడు డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. దయచేసి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు. ఇప్పుడే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూసేద్దాం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ద్వారా రైతులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రైతుల ఖాతాల్లోకి ఈ 2023 మొదటి విడతగా 5,500 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసిందనమాట. ఎవరైతే వారు వేసినటువంటి పంటను ఈ క్రాప్ అనేది నమోదు చేయించుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా కింద డబ్బులు అనేది జమ అవుతుందన్నమాట. కాబట్టి ఇంకా ఎవరైనా సరే మీరు వేసినటువంటి పంటను ఈ క్రాప్లో నమోదు చేయించుకోకుండా ఉంటే వెంటనే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు వేసినటువంటి పంటను ఈ క్రాప్ అనేది చేయించుకోండి. అలాగే తప్పకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ అనేది అనుసంధానం చేసుకోండి. అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా లింక్ చేసుకోండి. అలా చేసుకున్న వారికి మాత్రమే రైతు భరోసా కింద మొదటి విడతగా 5,500 రూపాయలను సంక్రాంతి కనుకగా మరో 2 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రైతు భరోసా మొదటి విడతకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి ఫాలో అవ్వండి.